ఇట్లా రెండు రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ 6612 పోస్టులు రెగ్యులర్ టీచర్లు 6089 స్పెషల్ టీచర్లు 1523 టెట్ రిజల్ట్ తర్వాత నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డి సవితా ఇంద్రారెడ్డి వెల్లడి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి వెల్లడించారు మొత్తం 6612 పోస్టులను భర్తీ చేస్తామని ఇందులో 5089 రెగ్యులర్ టీచర్ పోస్టులు ఉండగా 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు ఈ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు గురువారం హైదరాబాద్ లోని ఎస్ఈఆర్టి సవితా మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో మొదటిసారి 2017 లో 8972 టీచర్ పోస్టులను టీఆర్టీ ద్వారా భర్తీ చేశామని ఆమె గుర్తుచేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం రెండు రోజుల్లో డిఎస్సి షెడ్యూల్ రిలీజ్ చేస్తాం సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ ఉంది టెట్ రిజల్ట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ బడుల్లో మొత్తం 122386 శాంక్షన్ టీచర్ పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం 103343 మంది పనిచేస్తున్నారు ఖాళీగా ఉన్న పోస్టుల్లో 1947 గెజిటెడ్ హెడ్ మాస్టర్ 2162 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ 5870 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని చెప్పి చెప్తా ఉన్నారట ఇవి ఎన్నికల పోస్టులు ఇవి ఎన్నికల పోస్టులు ఏది మన ఉగాది పండుగ వస్తే ఇంటి ముంగట అవి కడతాంగా ఏంటి తోరణాలు మామిడాకులు కట్టం ఇవే ఎన్నికల ముంగట ఈ తోరణాలు మామిడాకులు అన్నట్టు ఈ ఎన్నికల పండుగ అయిపోయినాక ఎట్లా ఎండిపోతాయి అవి ఇది కసంటిది అన్నట్టు స్కూళ్ల పైన ప్రేమ ఉంటే టీచర్ల ఖాళీల భర్తీ విషయంలో చిత్తశుద్ధి ఉంటే స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అయినాయి మరి ఇప్పుడు ఇన్ని ఖాళీలు ఉన్నాయి ఈ పిల్లలకు ఈ టీచర్ లేనట్టే కదా సర్వత్రా యాక్చువల్గా 36,000 ఖాళీలు ఉన్నాయి 36,000 ఖాళీలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే 18,000 మంది విద్యా వాలంటీర్లు పెట్టిండు 18,000 మంది విద్యా వాలంటీర్లు పెట్టినప్పుడు 18,000 ఖాళీలు ఉన్నట్టా లేనట్ట 18,000 ఖాళీలు ఉన్నాయి కదా ఇవి కాకుండా తర్వాత ఇంకా చాలా చోట్ల రిటైర్ అయిపోయినారు చాలా మంది తర్వాత ఎంఈఓలు 574 మండలాల్లో ఎంఈఓలు లేరు అంతా కూడా ఏది ఇన్ఛార్జ్ ఎంఈఓలు పనిచేస్తున్నారు ఒక 17 ఏది ఉంటాయి కదా మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా 17 మోడల్ స్కూల్స్ లో ఒక్క టీచర్ కూడా కాంట్రాక్ట్ గానీ అవుట్ సోర్సింగ్ టీచర్లు కూడా లేరు అవర్లీ ప్లేస్డ్ టీచర్లు పనిచేస్తా ఉన్నారు గంటకింత అంటే లెక్క ఉంటది కదా లెక్క ఆ లెక్క ప్రకారం పనిచేస్తున్నారు అంటే మొత్తం మీద అసలు యాక్చువల్ గా ఉన్నాయేమో 36,000 ఏది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలల ఇంకా గురుకులాలు కాదు మళ్ళీ ఇక్కడ ఇవి ఉంటే ఇవి 6,000 చేస్తున్నాయి ఇక మీరు పండుగ చేసుకుని అది కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెప్టెంబర్ లా టెట్ సెప్టెంబర్ 15వ తేదీన సెప్టెంబర్ టెట్ పెడతా అంటున్నాడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టిన తర్వాత రిజల్ట్ ఎప్పుడు రావాలి రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఎన్నికలు అయిపోవాలి దీని డ్రామా అంతా ఇది ఎన్నికల స్టంట్ ఇదంతా ఎన్నికల స్టంట్ ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి నాయ బ్రాహ్మణ బిడ్డలకు మంచి చదువు అందకూడదా మరిగా ఇక ఇటువంటి వాడు ఉంటే అడుగుతాడు కదా ఆడ మా పిల్లలు చదువుతురుగా సార్ ఏడని అడుగుతాడు కదా మనల్ని క్వార్టర్లు ఇస్తారు బీర్లు ఇస్తారు మంది ఇస్తారు మద్యం ఇస్తారు పైసలు ఇస్తారు కానీ నీ కొడుకుకు మాత్రం చదువుకుంటేందుకు టీచర్ నియరీలు మనకు కావాల్సింది టీచర్లే మనకు కావాల్సింది ఆరోగ్యమే గాడవ గాయను సేటు వచ్చిండు చూడు కేసీఆర్ గుడిగా వచ్చిన సేటు నీటి పట్క కేసీఆర్ గుడిగా వచ్చిండట సేటు కోట ఆయన కేసీఆర్ గుడి కట్టి గుడిని అర్రాస్ పాటకు పెట్టిండు ఎవడు గుంటలేడట అని మళ్ళీ ఏమయ్యా సేటు దా గీట్రా తెలంగాణ ఉద్యమం గుర్తింపు ఇచ్చిరుగా ఇంకేంది కాగితం ఉంది కదా ఇంకేది గవర్నమెంట్ ఇగో కేసీఆర్ గుడి కట్టిండు సారు ఇంటికాడ గుడి కట్టి పక్కకు బతుకమ్మను పెట్టి గుండా రవీందరా నీ పేరు కోటోలు సేటు కేసీఆర్ నమ్మినవు ఏమైంది నమ్మితే తిండికి లేదు నాకు తినేందుకు తిండి గతి లేదట ఇగో కేసీఆర్ నమ్ముకో ఉన్నది అమ్ముకో రెండు ఎకరాల భూమి అమ్మి ఇది గట్టి అది గట్టి తెలంగాణ ఉద్యమం చేస్తే ఆఖరికి ఇల్లు అర్రాసు పాట కాడికి వచ్చింది ఇప్పుడు సేటు నా దగ్గరకు వచ్చి ఏమైనా సాయం చేశారంటుండు ఓ కోమటోల బిడ్డ 10 మంది అట్లా ఓ కోమటోల బిడ్డ ఒక ఆర్యవైశ్య బిడ్డ కేసీఆర్ నమ్ముకుంటే పరిస్థితి ఏడుకొచ్చిందో చూడ్రి నేను ఈ నాయ బ్రాహ్మణ బిడ్డను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న ఒక 20,000 సాయం చేయి సరే సాయం చేయి చేస్తా నేను చేపిస్తానా రగన్న గెలవాలని చెప్పు ఆయన గుడో ఏదన్నా మంచి కార్యక్రమం చేసి ఉంటే బాగుండు ఓ బడే గారు కేసీఆర్ గుడి కడతా అవే కేసీఆర్ నమ్మితే ఎవడన్నా కొనిల్ని ఆడే ఈ రాష్ట్రంలో కేసీఆర్ నమ్ముకో ఇక మీదకెళ్ళి కేసులు అట ఇగో
ఇగో కేసులు సకలైన సమయం అప్పుడు నన్ను అరెస్ట్ కూడా చేశారు చేస్తారు అరెస్ట్ చేస్తారు లోపడేస్తారు ఎవలు చెప్పిరని కేసీఆర్ నమ్మాలని ఇక అప్పుడు అందరూ ఇక ప్రాణ త్యాగం చేస్తున్నారు కదా ఇక నాకు ఆ దోషులనే పెయింది అదొచ్చి రెండు ఎకరాల పొలం అమ్మిన ఎన్ని కార్యక్రమాలు చేయాలి అన్ని కార్యక్రమాలు చేసిన జయశంకర్ తెలంగాణ తల్లి బతుకమ్మ ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేశాను ఈ రోజు నా పరిస్థితి ఇక వచ్చింది తినడానికి తిండి లేని పరిస్థితికి వచ్చింది చూడరు కేసీఆర్ గుడి అమ్ముతా అంట కూడా పెట్టినా గానీ పేపర్లు వచ్చి అన్ని తల్లి గుడి అమ్ముతా అంటే కూడా ఓడగొట్టలేదంట కేసీఆర్ గుడి దాని చుట్టూ ఏమైనా భూమి ఉందన్నా భూమి భూమి కొనేవాళ్ళు అసలు కేసీఆర్ బొమ్మకే వాల్యూ లేకుండా పోయింది కేసీఆర్ కేసీఆర్ విగ్రహం పెట్టి భూమి కేసీఆర్ విగ్రహానికి విగ్రహాన్ని అమ్మకానికి పెట్టిండు ఎంతకు అమ్ముతామే ఇది మినిమం పాటకే ఓడొస్తలేదట ఈ సర్కార్ సవర్ అంతందుకు కూడా దానికి కూడా ఓడొస్తలేదట సేటు ఏం కావాలంటున్నావు సేటు నీకు నాకు బతకడానికి ఏం లేదు ఇప్పుడు అన్న బతకడానికి ఏం లేదు షాప్ పెట్టిమంటావా కిరాణా షాప్ పెట్టియాలా పెట్టుకుంటావా కిరాణా షాప్ మాట్లాడి చేద్దాం అన్న మీది ఏ నియోజకవర్గమే మాది మంచిర్యాల మంచిర్యాల కానీ ఏనన్నా కానీ ఇగో హుజూర్నగర్ నాయి బ్రాహ్మణ బిడ్డ మంగళోళ్ళ బిడ్డ నీకు షాప్ పెట్టిస్తా అంటుండు గట్ల ఆదుకుంటారు వీళ్ళు మన నియోజకవర్గాలు చాలా చేసినాం ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతో మంది ట్రై సైకిల్స్ కానీ నీ కిరాణా షాప్ పెట్టించే జిమ్మేదారి ఇగో రగన్నది సరేనా ఏం చెప్తున్నాయి ఇప్పుడు ఈ కేసీఆర్ ఆదుకోకపాయా ఎవడు ఆదుకోకపాయా నిన్ను ఆఖరికి వచ్చి ఇగో మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు వచ్చాయి తెలంగాణ ఉద్యమకారులు ఇది ఇలా పరిస్థితి సర్వస్వం కోల్పోయారు ఇంకే ఇంకేమేం చేసినావు కేసీఆర్ కు ఎన్ని రకాలు చేయను అమరదీక్ష కూడా చేశాను కేసులైన మాలిన కిసిరి కూడా టవర్ ఎక్కి కేసులైన కోర్టు టవర్ ఎక్కినావు ఇంకా అయ్యో రాసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మందిరమా మందిరం మొక్కలు పెట్టిండు అని ఎన్ని ఉన్న రెండు ఎకరాలు అమ్మినావా ఇది కథ కేసీఆర్ కథకి ఇది వయలు పట్టుకొని తిరుగుతుంది ఎట్లుందే కేసీఆర్ పరిపాలన ఎట్లుందే ఇక చూస్తలేము పాలన అందరు బిచ్చగాళ్ళు అవుతాను అందరిని బిచ్చగాళ్ళు చేస్తాను కూసోపో షేటు అట్లా కూసోపో వెళ్తా జరిగిన కిరాణా షాప్ తప్పకుండా మాట్లాడు నీ కిరాణా షాప్ పెట్టిపిస్తా షేటు నువ్వు కష్టపడవు మళ్ళా రైట్గా ఇది పోస్టుల సంగతి